పోలింగ్ ముంగిట కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైకాపాకు షాక్ తగిలింది. మున్సిపల్ మాజీ చైర్మన్ బుట్ట రంగయ్య ఎమ్మిగనూరు పట్టణ వైకాపా అధ్యక్ష పదవికి, చేనేత విభాగం అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పార్టీలో వేధింపులు ఎక్కువయ్యాయని, పనిచేసే వాతావరణం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బుట్ట రేణుక సోదరుడు యుగంధర్ బీహార్ బెంగాల్ గ్యాంగులతో చంపిస్తానని బెదిరిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. బుట్ట రేణుకమ్మ గారు మా సామాజిక వర్గమే, చేనేత వర్గానికి సంబంధించిన ఆమె. ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 20 దాకా నేను అనేక సభలు ఆ పార్టీకి డెవలప్ అయ్యే విధంగా పార్టీ గెలవాలి, ఒక బీసీ మేళ వచ్చింది. రేణుకమ్మ గారిని గుండెల్లో పెట్టుకుని ఆమె పిలవకపోయినా నేను ఆమె ఇంటికి పోయి ఆఫీస్కి పోయి మీటింగులన్నీ, పార్టీకి కార్యక్రమాలన్నీ, ప్రచారాలన్నీ పనిచేశాను. ఏప్రిల్ 22 నుంచి నన్ను పార్టీకి దూరం పెట్టారు. నాకు చెడ్డ పేరు ఉందని చెప్తారు. నువ్వు మీటింగులు చేయొద్దు, నువ్వు మైకులు తీసుకోవద్దు, ఎవరిని పార్టీలకు తీసుకురావద్దు అని అనేక రకంగా వేధిస్తున్నారు. అయినా భరించి నేను ఓపిక పట్టిన పార్టీ మీద అభిమానంతో మాట వెళ్తే సస్పెండ్ చేస్తామంటారు. మాకు సస్పెండ్ చేయాల్సిన అధికారం ఏమిటి లేదు. ఈమె పదవులు వేయలేదు. మాకు ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఈమె ఎవరండి సస్పెండ్ చేయడానికి మమ్మల్ని? వాళ్ళ అన్నగారు ఉన్నారు ఇదందరు. ఆమె చేతులు, ఆయన చేతిలో కీలు బొమ్మ అయింది. రేపు ఎమ్మెల్యే రేణుకమ్మ అయితే కూడా ఎమ్మెల్యే కాదు. ఆయన ఒక సైకో. ఆయన దగ్గర బీహార్ గ్యాంగ్ ఉంది, ఒరిస్సా గ్యాంగ్ ఉంది. ఆ గ్యాంగ్తో నిన్ను చంపేస్తామని చెప్పి నన్ను బెదిరిస్తున్నారు. ఓపిక నశించి పార్టీ మీద ఈరోజు విడిచిపెట్టాలనుకుంటున్నా. వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తున్నా, అధ్యక్ష పదవికి, తర్వాత చేనేత విభాగం అధ్యక్షులుగా రాజీనామా చేస్తున్నాను. ఇప్పుడే ఇట్లుంటే రేపు గెలిచిన తర్వాత మా పరిస్థితులు ఏమి, ఖచ్చితంగా చంపేస్తారు వాళ్ళు నన్ను, గ్యారంటీ. అందుకే ప్రాణభయం ఉంది. నేను పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చాను. ఏ పార్టీ అయితే నాకు గౌరవం ఇస్తుందో